Hi friends, welcome back to online patashala. Iroj manam fill in the blanks chudamu. So previous ga fill in the blanks koda explain cheyadam jarigindi. Evaranna chudinatlayite vaatini chudandi. Alage evarni channel ippude visit chesinatlayite channel subscribe cheskondi. Alage pakkana unna bell icon okasari tap chesthe nenu video pettagane meeku notification vastundi. So let's get started. So 11th one nunchi chudamu. So previous ga 10 explain cheyadam jarigindi. So 11th one nunchi chudamu. Nadika was musing dash memories of the past. So musing తర్వాత ఏమొస్తుంది ఆ బ్లాంక్లో ఏమొస్తుంది సో మ్యూజింగ్ అంటే మ్యూజింగ్ ఓవర్ ఆర్ మ్యూజ్ ఓవర్ అంటే ఏంటంటే టు థింక్ కేర్ఫుల్లీ అబౌట్ సంథింగ్ ఫర్ ఎ టైమ్ ఇగ్నోరింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ సో మీరు అక్కడ ఉన్నా కానీ చుట్టూ ఏం జరిగిందో పట్టించుకోకుండా మీ ఆలోచనలో మీరు ఉంటే కనుక దాన్ని మ్యూజ్ ఓవర్ అంటారు సో మ్యూజ్ ఓవర్ అంటే ఏంటి మీ చుట్టూ జరిగే వాటిని పట్టించుకోకుండా మీ ఆలోచనలో మీరుంటే దేని గురించి అన్న ఆలోచిస్తూ ఉంటే కనుక దాన్ని మ్యూజ్ ఓవర్ అంటారు సో నదిక ఏం చేస్తుంది వాజ్ మ్యూజింగ్ ఓవర్ మెమరీస్ ఆఫ్ ద పాస్ట్ సో పాస్ట్లో ఉన్న మెమరీస్ని ఆమె గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది అండ్ పక్కనే ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నదిక వాజ్ మ్యూజింగ్ ఓవర్ మెమరీస్ ఆఫ్ ద పాస్ట్ నెక్స్ట్ ద లేమ్ బాయ్ ట్రైడ్ టు క్లైంబ్ అప్ ద స్టేర్ కేస్ వితౌట్ డాష్ హెల్ప్ సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బాయ్ ఆ స్టేర్ కేస్ని తనంతట తాను ఎక్కాలనుకుంటున్నారు ఎవరి హెల్ప్ తీసుకోకుండా సో లిటిల్ సమ్ మెనీ సో వితౌట్ అన్నారు కాబట్టి ఎవరి హెల్ప్ లేకుండా అని సో వితౌట్ లిటిల్ హెల్ప్ వితౌట్ సమ్ హెల్ప్ వితౌట్ మెనీ అంటే లిటిల్ సమ్ మెనీ అంటే ఏంటి ఎంతో కొంత హెల్ప్ తీసుకొని ఎక్కాలి అని అనుకుంటున్నాడు అని అర్థం ఇక్కడ ఏంటి వితౌట్ అన్నాడు కాబట్టి ఏ హెల్ప్ లేకుండా సో ఎనీ అనేది కరెక్ట్ సో ఎలాంటి హెల్ప్ లేకుండా తనంతట తాను స్టేర్ కేస్ ఎక్కాలి అని అనుకుంటున్నాడు ద లేమ్ బాయ్ ట్రై టు క్లైంబ్ అప్ ద స్టేర్ కేస్ వితౌట్ ఎనీ హెల్ప్ నెక్స్ట్ ఈచ్ స్కూల్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ డాష్ ఆల్ గుడ్ పీపుల్ షుడ్ ఫాలో దెమ్ ఈచ్ స్కూల్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ సో ప్రతి స్కూల్కి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అన్నీ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఫాలో అవ్వాలి సో ఈచ్ స్కూల్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ బట్ ఆల్ గుడ్ పీపుల్ షుడ్ ఫాలో దెమ్ ఆర్ ఆల్ గుడ్ పీపుల్ షుడ్ ఫాలో దెమ్ సో ఆల్ గుడ్ పీపుల్ షుడ్ ఫాలో దెమ్ సో రూల్స్ ఉంటాయి వాటిని ఫాలో అవుతారు సో ఈచ్ స్కూల్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఆల్ గుడ్ పీపుల్ షుడ్ ఫాలో దెమ్ సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఆన్ మై రిటర్న్ ఫ్రమ్ ఏ లాంగ్ హాలిడే ఐ హ్యాడ్ టు డాష్ విత్ ఏ లాట్ ఆఫ్ వర్క్ సో నేను పెద్ద హాలిడే తీసుకున్నాను వచ్చిన తర్వాత నేను చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది సో క్యాచ్అప్ అంటే ఏంటంటే టు రీచ్ ద సేమ్ లెవెల్ ఆర్ స్టాండర్డ్ యాజ్ సంబడి హూ ఈజ్ అహెడ్ ఆఫ్ యూ సో ప్రీవియస్గా మీరు ఒక స్టాండర్డ్లో పనిచేస్తూ ఉన్నారు హాలిడేకి వెళ్ళే ముందు మీరు ఎలాంటి పని అయితే చేసేవాళ్ళో ఎంత టైం స్పేర్ చేసేవాళ్ళు సో అదే టైంని మీరు మళ్ళీ హాలిడే నుంచి వచ్చాక ఆ వర్క్ మీద పెట్టాల్సి ఉంటుంది సో క్యాచ్అప్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఆన్ మై రిటర్న్ ఫ్రమ్ ఏ లాంగ్ హాలిడే ఐ హ్యాడ్ టు క్యాచ్అప్ విత్ ఏ లాట్ ఆఫ్ వర్క్ సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఓన్లీ వన్ ఆఫ్ ద బాయ్స్ డాష్ నాట్ డన్ ద హోంవర్క్ గివెన్ ఎస్టర్డే సో బాయ్స్ అందరిలో ఒక్కళ్ళే హోంవర్క్ చేయలేదు నేను ఇచ్చిన హోంవర్క్ సో ఇక్కడ మనకి నిన్నటి గురించి మాట్లాడినారు కాబట్టి ఇప్పుడు ఎబిలిటీ గురించి మాట్లాడలేదు కాబట్టి కెన్ కుడ్ అనేది మనం ఫస్ట్ ఎలిమినేట్ చేసేస్తాం సో హ్యావ్ హ్యాజ్ సో మనకి ఇక్కడ బాయ్స్ ఉంది కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే హ్యావ్ వస్తుంది అని అనుకుంటారు బట్ అది రాంగ్ సో ఓన్లీ వన్ ఆఫ్ ద బాయ్స్ అంటే బాయ్స్ అందరిలో ఒక్కళ్ళే సో ఒక్కళ్ళ గురించే చెప్తున్నాం కాబట్టి హ్యాజ్ సింగులర్ వర్బ్ అనేది వస్తుంది సో ఓన్లీ వన్ ఆఫ్ ద బాయ్స్ హ్యాజ్ నాట్ డన్ ద హోంవర్క్ గివెన్ ఎస్టర్డే సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ హోప్స్ ఆఫ్ ఎ సెటిల్మెంట్ డిపెండ్స్ ఆన్ ద డాష్ ఆఫ్ ద డిస్కషన్ హోప్స్ ఆఫ్ ద సెటిల్మెంట్ డిపెండ్స్ ఆన్ ద డాష్ ఆఫ్ ద డిస్కషన్ సో సెటిల్మెంట్ మీద ఆశలు అనేవి దేని మీద డిపెండ్ అవుతాయి అంటే అవుట్కమ్ ఆఫ్ ద డిస్కషన్ సో ఆ డిస్కషన్ వల్ల ఒక
ఆలోచన లేదంటే ఒక ప్రోడక్ట్ లేదంటే ఒక సొల్యూషన్ అనేది లభిస్తుంది కదా. సో అవుట్కమ్ అంటే ఏంటి, ఆ డిస్కషన్ నుంచి లేదంటే దేని గురించి అయినా ఫైనల్గా మనం తీసుకునే నిర్ణయం అన్నమాట. సో దాన్ని అవుట్కమ్ అంటారు. హోప్స్ ఆఫ్ ఏ సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ సంబంధించిన ఆశలు అనేవి దేని మీద డిపెండ్ అవుతాయి అంటే డిస్కషన్ అంతా జరిగాక ఒక సొల్యూషన్ లేదంటే ఒక ఆన్సర్ వస్తుంది కదా, సో దాని మీద డిపెండ్ అవుతుంది అని. సో హోప్ ఆఫ్ ఏ సెటిల్మెంట్ డిపెండ్స్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ద డిస్కషన్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వీ మస్ట్ అవైల్ అవర్ సెల్స్ డాష్ ఎవ్రీ ఆపర్చునిటీస్ దట్ కమ్స్ డాష్ అవర్ వే. అవైల్ ఆఫ్ అంటే ఏంటంటే, అవైల్ ఆఫ్ అంటే ఏంటి, టు మేక్ యూజ్ ఆఫ్, ఏదైతే ఉందో దాన్ని మనం వాడుకోవడం అన్నమాట. సో అవైల్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ లేదంటే అవైల్ ఆఫ్ అన్ డిస్కౌంట్. సో అవైల్ యువర్ డిస్కౌంట్ అంటారు, అవైల్ ఆఫ్ యువర్ డిస్కౌంట్ అని అంటారు. అంటే మీకు ఇంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాము లేదంటే కూపన్ ఇస్తున్నాము, సో దాన్ని మీరు వాడుకోండి అని. సో వీ మస్ట్ అవైల్ అవర్ సెల్స్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ కమ్, మన దారిలో ఏ అయితే ఆపర్చునిటీ వస్తాయో వాటన్నిటిని మనం యూజ్ చేసుకోవాలి అని. సో అవైల్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ కమ్స్ ఇన్ అవర్ వే. సో ఆఫ్ అండ్ ఇన్, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. వీ మస్ట్ అవైల్ అవర్ సెల్స్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ కమ్స్ ఇన్ అవర్ వే. సో అవైల్ ఆఫ్ అనేది మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. సో అవైల్ ఆఫ్ అంటే ఏంటి, టు మేక్ యూజ్ ఆఫ్. నెక్స్ట్, ఇట్ ఈస్ టైమ్ వీ డాష్ విత్ డిటర్మినేషన్. సో ఈ సమయం వచ్చింది, ఇప్పుడు మనం పట్టుదలతో మనం పనిచేయాలి అని. సో యాక్ట్, యాక్టెడ్, హ్యావ్ యాక్టెడ్, విల్ యాక్ట్. సో ఇది పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉంది కాబట్టి, సో పాస్ట్ ఫామ్లో ఉండి మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇట్ ఈస్ టైమ్ వీ యాక్టెడ్ విత్ డిటర్మినేషన్. ఇట్ ఈస్ టైమ్ వీ యాక్టెడ్ విత్ డిటర్మినేషన్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ ద థీఫ్ ఎంటర్డ్ ద హౌస్ ద ఇన్మేట్స్ డాష్ ఇన్ ద హాల్. సో ఇన్మేట్స్ అంటే ఏంటంటే ఒకే ప్లేస్లో ఉండేవాళ్ళు, ఒక ఇంట్లో ఉండేవాళ్ళందరినీ ఇన్మేట్స్ అంటారు. సో ఇది పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వెన్ ద థీఫ్ ఎంటర్డ్ ద హౌస్, ఎప్పుడైతే థీఫ్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడో అప్పుడు ఇన్మేట్స్ పడుకుని ఉన్నారు అని. సో ద ఇన్మేట్స్ వర్ స్లీపింగ్ ఇన్ ద హాల్. సో ద ఇన్మేట్స్ వర్ స్లీపింగ్ ఇన్ ద హాల్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 700 మెన్ వర్క్డ్ ఫర్ 10 ఇయర్స్ టు డాష్ ద బోరోబుధుర్ టెంపుల్ ఇన్ జావా టు ఇట్స్ ఫార్మర్ గ్లోరీ. సో ఇదివరకు దానికి ఒక గ్లోరీ అనేది ఉంది, అది చాలా ఫేమస్ ఆ టెంపుల్ అనేది. సో 700 మెంబర్స్ 10 ఇయర్స్ కష్టపడితే ఆ టెంపుల్కి ఉన్న గ్లోరీని మళ్ళీ తీసుకొచ్చారు. సో మళ్ళీ తీసుకొచ్చారు అని అంటే కొత్తగా క్రియేట్ చేయలేదు. సో క్రియేట్, గివ్ అనేవి ఉండవు, రివైవ్ కానీ రీస్టోర్ కానీ అవ్వాలి. సో రీస్టోర్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. సో 700 మెన్ వర్క్డ్ ఫర్ 10 ఇయర్స్ టు రీస్టోర్ ద బోరోబుధుర్ టెంపుల్ ఇన్ జావా టు ఇట్స్ ఫార్మర్ గ్లోరీ. రీస్టోర్ అంటే మళ్ళీ తీసుకురావడం, సో పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చారు అని. సో రీస్టోర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద థీఫ్ ఎక్స్ప్లెయిన్ హౌ హీ డాష్ ఫ్రమ్ ద జైల్. సో థీఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏమని, అతను జైల్ నుంచి ఎలా, సో కింద అన్ని ఆప్షన్స్ ఎస్కేప్ అనే ఉన్నాయి కాబట్టి ఎలా తప్పించుకున్నాడు అని. సో రెండు పాస్ట్ టెన్స్లో ఉన్నాయి, అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు, అతను జైలు నుంచి తప్పించుకున్నాడు. సో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ద థీఫ్ ఎక్స్ప్లెయిన్ హౌ హీ హ్యాడ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద జైల్. ద థీఫ్ ఎక్స్ప్లెయిన్ హౌ హీ హ్యాడ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద జైల్. హీ హెల్డ్ డాష్ టు ద బుక్స్ ప్యాషనెట్లీ. హీ హెల్డ్ డాష్ టు ద బుక్స్ ప్యాషనెట్లీ. హెల్డ్ ఆన్ టు సంథింగ్, సో ఇది ఒక ఇడియం అనమాట. హెల్డ్ ఆన్ సంథింగ్, ఏదన్నా బుక్ కానీ లేదంటే థింగ్ కానీ లేదంటే ఏదన్నా ఫోన్ కానీ సంథింగ్, అలా హెల్డ్ ఆన్ సంథింగ్, దేని గురించి అయినా మనం అలా హోల్డ్ చేస్తే అంటే ఏంటంటే టు మెయింటైన్ ఏ గ్రిప్ ఆన్ సంథింగ్, దేనన్నా మనం గ్రిప్లోకి తీసుకోవడం. సో హెల్డ్ ఆన్
He held on to the books passionately. On is the right answer. Next. They did not know where they dashed from. They did not know where they dashed from. So, ఇది indirect speech లో ఉంది. ఇది ఒక past tenseని represent చేస్తుంది. They did not know where they dashed from. So, దీన్ని మనం past perfect tense లోకి యూజ్ చేయాలన్నమాట. So, they did not know where they had come. They had come. So, option 1 is the right answer. They did not know where they had come from. So, option 1 is the right answer. Next. There is only one member who has not paid his dash. He has promised to pay before the end of this month. So, there is only one member who has not paid his subscription. So, prati nela katte dani subscription antaru. So, meer edana channel teeskunnaru ankonde, Dish TV sevanna teeskunnaru ankonde, subscription teeskunnattu. Ledha newspaper esukoni వేయించుకుంటున్నారు అనుకోండి. సో దాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. సో సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఎ ఫీ దట్ యు పే రెగ్యులర్లీ టు బిలాంగ్ టు ఆర్ సపోర్ట్ టు అన్ ఆర్గనైజేషన్. సో ఒక న్యూస్ పేపర్ కోసం గురించి కానీ లేదంటే కరెంట్ బిల్ కానీ, కరెంట్ బిల్ రాదు, నెట్ బిల్ కానీ, సో ఇట్లా వాటి గురించి మాట్లాడినప్పుడు సబ్స్క్రిప్షన్ అంటారు. నెక్స్ట్ రెమిటెన్స్ అంటే ఏంటంటే మీరు దేన్నన్నా కొన్నప్పుడు దానికి మీరు పే చేసే పేమెంట్ని రెమిటెన్స్ అంటారు. పేమెంట్ మేడ్ ఫర్ సంథింగ్. సో మీరు ఏదైనా కొన్నప్పుడు దానికి పే చేసే పేమెంట్ని రెమిటెన్స్ అంటారు. హానరోరియం, హానరేరియం అంటే ఏంటంటే ఎ పేమెంట్ మేడ్ ఫర్ సంబడీస్ ప్రొఫెషనల్ సర్వీస్. సో మీరు ఏదైనా ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నారు, ఒక టీచర్గా కానీ లేదంటే ఏదైనా క్యాషియర్గా కానీ అకౌంటెంట్గా కానీ మీరు వర్క్ చేసినప్పుడు, ప్రొఫెషనల్గా వర్క్ చేసేటప్పుడు మీకు ఇచ్చే పేమెంట్ని హానరేరియం అంటారు. ఓకేనా? నెక్స్ట్ అలవెన్స్. అలవెన్స్ అంటే ఏంటి? సో మీకు ప్రతి ఇయర్ ప్రతి నెల కొంత అమౌంట్ని మీకు రెగ్యులర్గా పే చేస్తే కనుక దాన్ని అలవెన్స్ అంటారు. అన్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఈస్ గివెన్ టు సమ్వన్ రెగ్యులర్లీ. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, సబ్స్క్రిప్షన్. నెక్స్ట్ హీ వాజ్ అన్ డాష్ స్విమ్మర్ బట్ వాజ్ స్వెప్ట్ అవే బై ఏ స్ట్రాంగ్ డాష్. సో మనం ఫస్ట్ స్ట్రాంగ్ అన్న తర్వాత ఏమొస్తుందో చూద్దాము. సో దాన్ని బట్టి ఫస్ట్ది ఏమవుతుందో చూద్దాం. సో అతను చాలా మంచి స్విమ్మర్ కానీ స్ట్రాంగ్ అలలు రావడం వల్ల అతను కొట్టుకుపోయాడు అని. సో హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ స్విమ్మర్. సో ఎక్స్పర్ట్ స్విమ్మర్ బట్ వాజ్ స్లెప్ట్ బై ఏ స్ట్రాంగ్ కరెంట్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో స్వెప్ట్ ఎవే బై ఏ స్ట్రాంగ్ వాటర్ కాదు, బై ఏ స్ట్రాంగ్ స్ట్రీమ్ కాదు, బై ఏ స్ట్రాంగ్ రివర్ కాదు, సో బై ఏ స్ట్రాంగ్ కరెంట్. సో హీ వాజ్ యాన్ ఎక్స్పర్ట్ స్విమ్మర్ బట్ వాజ్ స్వెప్ట్ ఎవే బై ఏ స్ట్రాంగ్ కరెంట్. సో ఇవి ఈరోజు ఫిల్ ఇన్ ద బ్లాంక్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.